ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ అలాగే వైసీపీలో కానీ ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉద్యమాలు నిరసనలు ఏవైతే ఉన్నాయో రాజధానికి వ్యతిరేకంగా, అలాగే అమరావతిలోనే పూర్తి రాజధాని ఏర్పాటు చేయాలని రైతుల నుంచి వినిపిస్తున్న డిమాండ్లను బట్టి చూస్తుంటే ఈ టైంలో గనక మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో, రాయలసీమ వంటి ప్రాంతాల్లో, అలాగే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత పెరుగుతుంది. అదే టైంలో అది తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది అని చాలామంది చాలా రకాల విశ్లేషణలు చేయడం జరిగింది మొన్నటి వరకు. అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసిందో, అంటే సుప్రీంకోర్టు హైకోర్టుకు ఒక ఆదేశాలు జారీ చేసింది రిజర్వేషన్లకు సంబంధించి. ఎందుకంటే 50% మించి రిజర్వేషన్లు ఉంటే కనుక ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి ఒక వ్యక్తి వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ఆధారంగా, అలాగే గతంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించి తీర్పు ప్రతిని జత చేస్తూ మరి ఆ పిటిషన్ వేయడంతో దాని మీద ఇప్పుడు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. దాని మీద ఒక 3 వారాల్లో ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. సో ఇదంతా అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే 59% రిజర్వేషన్లు, 59% రిజర్వేషన్లు అంటే అది సాధ్యం కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో చట్టవిరుద్ధం. కాబట్టి 50% లోపే మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి, 50% మించి రిజర్వేషన్లు ఉంచకూడదు. ఒకవేళ అలా ఉంటే గనక ఆ ఎన్నికలు అనేది జరగవు అనేది అక్కడ కోర్టులో వేసిన పిటిషన్. దాని ఆధారంగానే సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక స్టే ఇచ్చింది, ఎన్నికలు నిలిపివేయాలని. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ స్టే ఇవ్వడం అనేది ఒక రకంగా ఎలాగా సాధ్యమవుతుంది, అది ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో షాకు, వైసీపీకి ఒక షాకు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది షాక్ అని అనుకోవాలా, లేదంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఊరట లభించింది వైసీపీకి అనుకోవాలా అనేది ఆ పార్టీ నేతలే ఆల్రెడీ వాళ్ళు ఎంత రిలీఫ్గా ఉన్నారో చూస్తే అర్థమవుతుంది. దాన్ని కూడా వ్యతిరేక ప్రచారం చేయాలనుకునే ప్రత్యర్థి పార్టీలకి ఆ లాజిక్ అర్థమైతే గనక ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కలిసి వచ్చిన అంశమే కానీ కలిసి రాని అంశం కాదు అనేది వైసీపీ శ్రేణుల నుంచే వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఈ ఒక 2-3 రోజులు పోతే, ఒక 4-5 రోజులు పోతే ఖచ్చితంగా 24-25 తేదీల్లో ఒక వారంలో రాజధానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ రాజధానికి సంబంధించి వచ్చిన క్లారిటీ ద్వారా రైతులకు మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా ఆ రైతు సమస్యలకు గనక పూర్తిగా పరిష్కారం లభించేస్తే ఆటోమేటిక్గా ఇప్పటి వరకు ఉన్న వ్యతిరేకత అనేది చాలా నీటి మీద బుడగలా తేలిపోయే అవకాశం ఉంటుంది తప్ప అది పెద్దగా ఎన్నికల మీద ప్రభావం చూపించేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా అది చెప్పలేం. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటాయి. ఎందుకంటే అమ్మఒడి పథకం ద్వారా ఎంతమందికి, దాదాపు 41 లక్షల మంది తల్లులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా పొగుడుతున్నారో అందరికీ తెలుసు. అలాగే పింఛన్ల విషయంలో కానివ్వండి, రైతులకు అందించిన పెట్టుబడి సాయం విషయం సంబంధించి ఆల్రెడీ మొన్న డబ్బులు కూడా వేయడం జరిగింది. ఆ పెట్టుబడి సాయం సంబంధించి కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు పేదలు అందబోతున్న ఉచిత వైద్య సేవలు, పక్క రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేసేలాగా 1000 రూపాయలు మించి ఖర్చు పెడితే అది పూర్తిగా ఆ వైద్యానికి సంబంధించి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్లకి, డయాలసిస్ పేషెంట్లకి, వీళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళకిచ్చే పింఛన్ల విషయంలో కానివ్వండి, ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ నాడు నేడు అని కూడా ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేసి వీళ్ళు అభివృద్ధి చేయకముందు ఎలా ఉంది, అభివృద్ధి చేసిన తర్వాత ఎలా ఉంది అని ప్రతి దాన్ని కూడా అక్కడ నాడు నేడు అని ఫోటోలతో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అవన్నీ ఆ అభివృద్ధి, ఆ సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక దారిలో వెళ్తారని అయితే ఎవరు అనుకోరు. అవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి కలిసి వస్తాయి అనేది ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట. సో ఈ గ్యాప్లో ఏదో మున్సిపల్ ఎన్నికల్లో భారీ అపజయాన్ని, భారీ పరాజయాన్ని వైసీపీ మూట కట్టుకోబోతుంది అని జరిగే ప్రచారం ఒక నీటి మీద బుడగలా తేలిపోయింది తప్ప దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఇప్పుడు వైసీపీ నుంచి స్పష్టంగా కనిపిస్తున్న మాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టేట్ ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.